ఎవరికైనా క్వారంటైన్లు ఉంటే వాళ్ళకి మంచి భోజనం పెడతాం ఐదు వందల రూపాయలు ఇస్తాం అని చెప్పి మీరు ప్రకటించారు మేమంతా నిజం అనుకున్నాం మొన్న నేను విశాఖపట్నంలో ఒక సెంటర్కి వెళ్ళి చూస్తే పనికిరాని భోజనం పెడతారు తినలేని భోజనం పెడతారు చెప్పారు మన పట్టాభి గారు ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంట్ మేము అడిగాం ఏంటంటే తినలేకపోతే భోజనం అని చెప్పి మరి మీరే ఆ రోజుని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏ పేపర్ ఇది సాక్షి పేపరు మరి ఇంకో పేపర్ ఇంకో పేపర్ చెప్తారు మరి సాక్షి పేపర్ ఇది ఈ పేపర్ సాక్షి పేపర్లో ఏ వచ్చినా జీవో అని చెప్పి మీరే అన్నారు మరి మీరు ఇచ్చిన పేపర్లో స్టేట్మెంట్ ఏంటంటే మంచి భోజనం పెడతాం ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ ఇస్తాం అని చెప్పారు ఆ భోజనాలు ఇచ్చిన వాళ్ళకి మేము కలిసే మేము క్యాంటీన్ వాళ్ళని అడిగితే సార్ మా మూడు నెలల నుంచి మాకు బిల్లులు ఇవ్వట్లేదు సార్ మేము ఎక్కడ పెట్టస్తాం సార్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ మీరు ఇచ్చిన మెను ఏంటండి ఈ మెనూ చూస్తే ఫైవ్ స్టార్ హోటల్లో లాగా పెట్టించారండి మీరు మీ మెనువు ఇస్తున్నారండి దీంట్లో అమ్మో ఎంత రాశారండి మీరు లేట గారెలాట గోధుమరా ఉప్మాట మైసూరు బజ్జీల తెల్లరావు ఉప్మాట పూరీ లేట టమాటా టమాటా బాతట పునుగులట రోజు విడిసి రోజు పెడతామని చెప్పి మీరు మెనో మీరే ఇచ్చారు మీరే ఇచ్చారు ఆర్డర్ అంతే కాకుండా మధ్యాహ్నం భోజనం బాయిల్డ్ ఎగ్స్ అట స్వీట్ అట పేపర్ పేపర్ రైస్ అట పేపర్ సారీ పేపర్ రైస్ అట పప్పు కోరట వేపుడు కూరట పచ్చడిటా వైట్ రైస్ అట సాంబార్ అట దానికి మళ్ళీ ప్రత్యేకమైన ప్యాకింగ్ అట పెరుగు అన్నమాట దానికి ప్రత్యేకమైన ప్యాకింగ్ అట సాయంత్రం అట మళ్ళీ నేను నాలుగు గంటలకి రోజుకొక పండుస్తాడట ఏదో పండు ఆపిల్ పండు అట్టి పండు పండిస్తాడట బాదం పప్పు అట జీడిపప్పుట పిస్తాపప్పుట కిస్మిస్ అట వీటితో పాటు చేగొడీలు కానీ బూందీ కానీ ఇస్తారని చెప్పి మీరే వేస్తారు మీరు ఎవరికైనా ఇస్తున్నారండి ఈ పప్పులు బాదం పప్పులు పిస్తాలు ఎక్కడైనా ఇచ్చారండి మీరు చెప్పండి ఎక్కడ ఇచ్చారు చెప్పండి ప్రజలు చెప్పనండి దుర్మార్గం నోరింపు తవ్వద్దా మరి మా సాక్షి పేపర్లు ఏది జీవో చెప్తారా ఇంత దుర్మార్గమైన మీద అన్నా క్యాంటీన్లు ఉంటే ఎంతమందికి అన్నం పెట్టేవాళ్ళం ఎలా ఐదు రూపాయలకి రెండు వందల అన్నా క్యాంటీన్లు మూసిస్తారు మీరు అదే అన్నా క్యాంటీన్లు ఈ రోజు ఉంటే సుమారు రోజుకి మూడు లక్షల మందికి భోజనం పెట్టే అవకాశం వచ్చింది కదా ఆ మాత్రం బుర్ర లేదా మీకు ఆ మాత్రం ఆలోచన రాదా మీకు అసలు ఆలోచించేయవలసిన అవసరం ఉంది ఇది కాకుండా మళ్ళీ మీరు ఇంకో జీవో ఇచ్చారు క్వారంటైన్ లో టెస్ట్లు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లే ముందు ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మీరు అనౌన్స్ చేశారు ఇది వాస్తవం అండి నేను చాలా మందిని అడిగాను మీకు ఏమో ఇచ్చారని బాబు రెండు వేలు మాకు ఎక్కడ ఇవ్వలేదు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం వంద రూపాయలు చేతిలో పెట్టారు బాబు అని చెప్తున్నారు మీరు చెప్పండి ఎంతమందికి ఇచ్చారు రాష్ట్రంలో రెండు వేల రూపాయలు లేదా ఇచ్చినట్టు రాసుకొని దుబ్బారా ఇచ్చారా లేదా ఇచ్చినట్టు రాసుకొని మీరు జేబులు వేసుకున్నారా మీ నాయకులందరూ కలిసి ఇది కూడా మీరు మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మనం నాయకులందరూ కూడా చెప్పి మనం చేస్తాను అది కాకుండా పదిహేను వేల రూపాయలు ఎవరైనా చనిపోతే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు దానికి క్లారిటీ లేదు ఎవరైనా కరోనాతో చచ్చిపోతే ప్రభుత్వం డెడ్ బాడీలు మాకు ఇవ్వట్లేదు మీ అధికారులే తీసుకెళ్లి దహనం చేస్తున్నారు బాడీని ఇమ్మని పెట్టలేదు కరోనా ఉంది కాబట్టి ఎవరు కూడా ఒక ఇబ్బంది పట్ట చేయట్లేదు మనం అయితే ఆ పదిహేను వేల రూపాయలు దహనం చేసినటువంటి అధికారులకు ఇస్తారా లేకపోతే కుటుంబ సభ్యులకు ఇస్తారా అది క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతారు ఇప్పుడు ఎవరు ఆ పదిహేను వేల రూపాయలు ఎవరికి ఇచ్చారు మీరు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ముఖ్యమంత్రి గారు ఎలాగో చెప్పరు కనీసం మీ అని చెప్పాలి కదా కనీసం మీ అని చెప్పాలి కదా ఏమీ చెప్పకుండా ప్రజలను మోసం చేయడం అనేది తప్పు మీరు ఎలాగా ప్రభుత్వ పరంగా మోసం చేస్తున్నారు ఆ లోన్ ఇస్తాను ఈ లో అది వేరు ఇది కష్టకాలంలో ప్రజలు మోసం చేస్తే మీకు పుట్టగతులు ఉండవన్న విషయాన్ని ఈ ప్రభుత్వం గమనించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం